హైదరాబాద్ లో జరుగుతున్న ఎంసెట్ పరీక్షా కేంద్రాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పరిశీలించారు. అబిడ్స్ లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. తెలంగాణలో 95 సెంటర్లలో ఏపీలో 18 సెంటర్లలో ఎంసెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్టుగా పేర్కొన్నారు. వన్ మినిట్ నిబంధన ఉండటంతో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. తెలంగాణలో 95 సెంటర్స్లో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 18 సెంటర్స్లో పరీక్ష రాయటం అనేటువంటి జరిగింది. ఇందులో దాదాపు 92% పైగా విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి వచ్చి అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష రాయడం అనేటువంటి జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. మిగిలినటువంటి పరీక్షలలో కూడా విద్యార్థులందరూ ఇదే విధంగా సమయానికి వచ్చి సకాలంలో పరీక్షా కేంద్రాల్లోకి వెళ్ళి ప్రశాంతంగా పరీక్ష రాయాలని కోరుతున్నాం. మిస్ కాకూడదనే కోరుతున్నాం. మిస్ అయిన వాళ్ళు ఏదన్నా ఉంటే కన్వీనర్ ఆఫీస్లో ఒకసారి రిప్రజెంట్ చేస్తే దాని ఉంటే పరిష్కారం.